నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఏం చేస్తారమ్మా? కూరగాయలు. ఇక్కడనే బోయినపల్లి మార్కెట్. ఎన్ని సంవత్సరాలు నుండి అమ్ముకుంటున్నాను? 25. ఎట్లున్నాయి మరి మార్కెట్? ఏమన్నా డెవలప్ అయిందా? అంటే ఇంత ముందు ఉన్న వాళ్ళు చాలా మంది లీడర్లు మేము చేసినాం, డెవలప్మెంట్ చేసినాం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అంతా నేను డెవలప్మెంట్ చేసిన. 25 సంవత్సరాలు ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ ఏమైనా చేస్తా అనుకుంటున్నావు మరి? రోడ్లు వస్తానే మళ్ళా రోడ్లు రాని వస్తే మేము ఏం చేస్తాం? ఏమంటే మార్కెట్లోకి వచ్చి వాళ్ళు ప్రధానమంత్రి రోడ్లు అమ్మాయి వీటి అంటే మీ దగ్గరికి ఇంతవరకు ఒక్క లీటర్ కూడా రాలేదా? ఎందుకమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేయాలా మరి? అంటే అదే ఏ పార్టీకి వేయాలనుకుంటారు మరి? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడిట్ల అంటే నువ్వు ఏమనుకుంటాను? ఏ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను? పువ్వేనా? ప్రధాని కూడా ఆయనే కావాలనుకుంటారా? కాంగ్రెస్ వాళ్ళద్దా? కాంగ్రెస్ ఇప్పుడు ఎండిపోయింది, 4 నెలలకే ఎండిపోయింది. అంతేనా? ఎండిపోయిందా మొత్తం? మార్కెట్ కూడా ఎండిపోయిందా? మార్కెట్ కాదు, దేశం ఎండిపోతుంది. పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు పోతుంది అని బాధపడుతున్నారు రైతులు అందరూ.